ఈ సంవత్సరాలు కూడా గ్యారంటీ లేదు, ఎందుకంటే మనం ఎవ్వరు కూడా దేవుని చిత్తం నెరవేర్చట్లేదు, దేవుని రాజ్యాన్ని మనం కట్టట్లేదు, దేవుని ప్రేమ మనం పంచట్లేదు. దేవుని రాజ్యాన్ని ఎవరైతే కడతారో, దేవుని చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో, దేవుని ప్రేమను ఆయన వాక్కును ఎప్పుడైతే మనం ఇతరులకు పంచుతామో, నీవు దేవుని నామంలో సర్వదా సదా సకల ఆరోగ్యముతో ఆయన ఇస్తున్న పండంటి జీవితంతో నేను జీవిస్తాను. అందుకే రెండవ కొరింత రాసిన లేఖ 13:3-4 వచనాల ద్వారా యేసు స్వామి మాట్లాడుతున్నాడు. రెండో కొరింతలు రాసిన లేఖ 13:3-4 వచనాలు, క్రీస్తు నా ద్వారా మాట్లాడుచున్నాడు, మీకు కావలసిన ఆధారములు లభింపగలవు, నీకు కావలసిన ఆధారాన్ని నేను ఇస్తాను, నీతో వివరించినప్పుడు ఆయన బలహీనుడు కాడు. ఆయన ఎప్పుడైతే నీతో మాట్లాడతాడు, ఎప్పుడైతే నీతో ఆయన ఒక మానవ రూపమని ఆలోచించకుండా నీవు నా బిడ్డాలు ఎప్పుడైతే ఆయనతో మాట్లాడుతూ నీతో స్నేహంగా ఉంటాడో, ఆయన బలం లేని వాడు కాదు, బలహీన కాదు, బలమైన వాడు. ఈ మధ్య ఆయన శక్తివంతుడై ఉన్నాడు. ఏలయానా బలహీన స్థితిలో ఆయన శిలువపై చంపబడెను. ఎందుకంటే ఎన్నో శ్రమల మధ్య మన ప్రేమ గురించి ఆయన శిలువపై మరణించబడ్డాడు. దైవ శక్తి చేత ఆయన సజీవుడుగా ఉన్నాడు. దైవ శక్తి అనగా తన తండ్రి యొక్క ప్రేమ, తన తండ్రి యొక్క శక్తి, తన తండ్రి యొక్క రాజ్యాన్ని ఈ భూలోకంలో ఆయన కట్టాడు కాబట్టి తన తండ్రి గురించి తన 3 గంటల ప్రయాణం కలవరి ప్రయాణంలో మరణించాడు కాబట్టి ఆయన తన తండ్రితో శక్తి గల బిడ్డగా జీవిస్తున్నాడు. ఆయనతో ఏకమగుట వలన మేమును బలహీనులమే, కానీ మీ విషయమైన దైవ శక్తి చే మేము ఆయనతో జీవింతుము. మనమందరం కూడా మానవులమే, బలం లేని వాళ్ళం, శక్తి లేని వాళ్ళం. మనం ఏమి చేయలేం, కేవలం కాస్త మాంసం, కాస్త ఎముకలు, తెలివి, చిన్న ఈ ఆకారం, ఈ ఆకారం ఉన్న సర్వసాధారణ వ్యక్తులం. కానీ ఈ సర్వసాధారణ వ్యక్తులతో ప్రభు ఎప్పుడైతే స్నేహంగా మాట్లాడుతున్నాడో, శిష్యులుగా మనల్ని దీవిస్తున్నాడో, తన బిడ్డలుగా మనల్ని ఎన్నుకున్నాడో, ఆయన రాజ్యాన్ని ఈ లోకంలో కట్టాలి, తన తండ్రి ప్రేమను పంచాలని ఆయన అనుకున్నప్పుడు ఈ సర్వసాధారణమైన మనుషులైన మనం దేవుని ప్రణాళికను మోసినప్పుడు, దేవుని చిత్తాన్ని మన భుజంపై మోసినప్పుడు మనం శక్తిగల బిడ్డలుగా మారిపోతున్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు మనకు నేర్పిస్తున్నాడు ఎలా ఈ ప్రపంచంలో నీవు దేవుని సేవ చేయాలి, ఎలా నా రాజ్యాన్ని స్థాపించాలి, ఎలా నా వాక్యాన్ని బోధించాలి, ఎలా ఒక నశించిపోయే ఆత్మ నీవు కాపాడాలి. అన్నీయం దేవుడు నీకు సమకూరుస్తున్నాడు. జ్ఞానం ద్వారా నీవు ఎలా దేవుణ్ణి ఎదగాలి సమర్పిస్తున్నాడు, ఆత్మ ద్వారా నీవు ఎలా నశించిపోయే ఆత్మను కాపాడాలి అని చూపిస్తున్నాడు. నీకు టైముకు ప్రతి పూట నీకు ఆహారం ఇచ్చి, నీకు బలముని ఇచ్చి, ఆ బలము ద్వారా ఆయన సేవను అనే రాజ్యాన్ని కట్టడానికి శక్తి ఇస్తున్నాడు. యేసుక్రీస్తు నామంలో జీవిస్తున్న సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమ, దేవుని ఒక గొప్ప శక్తి, దేవుని యొక్క మహత్కర జ్ఞానముతో మనం దేవుని చిత్తం నెరవేర్చాలి. మన జీవితానికి ఒక అర్థం ఉన్నది, ఆ అర్థమే ప్రభుని యొక్క చిత్తం నెరవేర్చడం. ప్రభుని చిత్తం నెరవేర్చాలంటే ఆయన ప్రేమను మనం ఇతరులకు పంచాలి, తన వాక్యాన్ని ఇతరులకు పంచాలి. ఆయన మాట్లాడిన ప్రతి మాట మనిషి జీవితానికి ఒక బంగారు పాట, అది ప్రతి బిడ్డకు మనం పంచాలి. నీవు ఈ రోజే ఈ నిమిషమే ప్రతి ఒక్కరు ఒక నిర్ణయాన్ని తీసుకొని ఇక మీద నేను ప్రభుని చిత్తాన్ని నేను నెరవేరుస్తాను, ప్రభుని వాక్యాన్ని నేను ఇతరులకు పంచుతాను, దేవుడు ఎలా నన్ను జీవించమన్నా నేను అలాగే జీవిస్తాను, ఎందుకంటే యేసయ్య నాతోనే ఉన్నాడు. అందుకే అపొస్తల చర్య 2:25 ప్రభు అంటున్నాడు, నేను నీ ముందే నిలబడి ఉన్నాను, నేను నీ కుడి పక్కన నిలబడి ఉన్నాను, నా చిత్తాన్ని నీవు నెరవేర్చు, నీ చేయి నా చేయి నేను పట్టుకొని ఉన్నాను, నడు నా సేవను చేయి, రాజ్యాన్ని స్థాపించు, నా వాక్యాన్ని ఇతరులకు పంచు,
దేవుడు అంటే ఏంటో తెలియని ఎంతో మందికి దేవుడు ఉన్నాడని నీవు భావించు, నమ్మకం కలిగించాలి, చెయ్యి. వాళ్ళు భావించాలి, వాళ్ళు నమ్మకం పెట్టాలి, దేవుడు ఉన్నాడు. ఉదాహరణ ఏమిటో తెలుసా? దేవుడు ఉన్నాడని మనం మన కుటుంబంలో ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క ఆడపిల్ల జన్మనిస్తూనే ఉంటారు. మంచిగా ఆలోచించి చూడండి, ఏ ఆడపిల్లైనా జన్మనించినప్పుడు ఆ ఆడపిల్ల గర్భంలో మరొక చిన్న బిడ్డ దాగి ఉన్నదా? లేదు. ఆ బిడ్డ ఎదుగుతూ ఉండగా 20 సంవత్సరాల తర్వాత అమ్మాయి, మన ఇంట్లో ఉన్న అమ్మాయికి వివాహం చేసిన తర్వాత, భార్యాభర్తలు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, అప్పుడు ఆ స్త్రీ గర్భంలో ఒక బిడ్డ వస్తుంది. 20 సంవత్సరాలుగా ఎదిగిన ఒక అమ్మాయి కడుపులో గర్భంలో బిడ్డ లేనప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఆ గర్భం ఎలా వచ్చింది? శారీరక సంబంధం వల్ల వచ్చిందని చాలా మంది అనుకోవచ్చు. నో, శారీరక సంబంధం అయిన బిడ్డ కూడా ఎంతో మంది బిడ్డలు లేకుండా అలా వాడుతున్నారు. దేవుని చిత్తం లేదు. దేవుడు ఎప్పుడైతే ఆ భార్యాభర్తలను దీవిస్తారో, ఎప్పుడైతే ఆ భార్యాభర్తల ద్వారా ప్రేమ జీవించాలని అనుకుంటారో, ఎప్పుడైతే ఆ భార్యాభర్తల ద్వారా నా రాజ్యం స్థాపిస్తుంది అని అనుకుంటాడో, అప్పుడే ఆ గర్భంలో ఏమి లేని ఆ గర్భంలో ఒక చిన్నారి జీవం వస్తుంది. ఆ జీవానికి ఊపిరి పోస్తున్నాడు. అంటే దేవుడు ఉన్నాడు కాబట్టే ఈరోజు ప్రతి స్త్రీ ఒక కొత్త జీవితాన్ని ఏర్పాటు చేస్తుంది. 20 సంవత్సరాలుగా ఆ స్త్రీ, ఆ చిన్నారి బిడ్డ కడుపులో ఏమి లేదు 20 సంవత్సరాలుగా, కానీ 20 సంవత్సరాల తర్వాత ఆ బిడ్డ కడుపులో ఒక కొత్త జీవం వస్తుంది. అంటే అది దేవుడు ఉన్నాడు కాబట్టే. రెండో ఉదాహరణ కూడా మీరు తీసుకోవచ్చు. ఈరోజు ఈ లోకంలో ఎంతో మంది సైంటిస్టులు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. దేవుడు సృష్టించిన చంద్రుడి మీదకి కూడా వెళ్ళిపోయి అక్కడ ఏవో ప్లేసెస్ కొనుక్కుంటున్నారు. అన్ని చేయవచ్చు మానవుడు, కానీ ఏ మానవుడైనా రక్తాన్ని సృష్టించి ఉన్నాడా ఈనాటి వరకు? కెన్ ఎనీవన్ క్రియేట్ ద బ్లడ్? అన్ని సృష్టించేస్తున్నారు, ఏమేమో సృష్టించేస్తున్నారు సరే, కానీ ఒక కొత్త మానవుడిని ప్రభు ఎలా సృష్టించాడో అలా ఒక మానవుడు మరొక మానవుడిని సృష్టించవచ్చా? రక్తాన్ని సృష్టించవచ్చా? ఎవరు సృష్టించలేరు. అది కేవలం దేవుడితోనే సాధ్యం. అందుకే అంటున్నారు, దేవుడు ఇంకా జీవిస్తున్నాడు, దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు. అందుకే నీవు జీవిస్తున్నావు. యోహాను సువార్త 14:18 అంటుంది, నేను జీవిస్తున్నాను కనుకనే నీవు జీవిస్తున్నావు. ఈరోజు నేను జీవించుకుంటా ఉంటానో ఆ రోజు నీవు జీవించలేవు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు నేర్చుకోండి, జగమెరిగిన సత్యాన్ని తెలుసుకోండి. నీ జీవితానికి ఒక ప్రణాళిక ఉంది, అది మర్చిపోకో. ప్రతి మానవుడికి ఒక ప్రణాళిక ఉంది, ప్రతి మానవుడి దేవుడి చిత్తం నెరవేర్చాలి. అందుకే ఈ లోకానికి నీవు వచ్చి ఉన్నావు, అందుకే ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావు, అందుకే దేవుడు నిన్ను జీవింపచేస్తున్నాడు. అది మర్చిపోవద్దు. తెలియని రహస్యాన్ని ఈరోజు ప్రభు మీకు తెలియపరచి ఉన్నాడు. లేవండి, సిద్ధమవ్వండి, ఎన్నో నశించిపోయేతున్న ఆత్మను కాపాడండి, దేవుని రాజ్యాన్ని స్థాపించండి. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. 2 నిమిషాల చేతులు జోడించి కళ్ళు మూసుకొని, ఎవరెవరు అనారోగ్యంగా ఉన్నారో, ముఖ్యంగా మీకు ఎక్కడ అనారోగ్యం ఉందో అక్కడ చేయిని పట్టి ప్రార్థించగలము. సర్వశక్తి కల్పితైన సర్వేశ్వర, ప్రేమ గల స్వామి, రాజ్యాది రాజ, దేవాది దేవ, ముగ్గురు అందరిలో ప్రణ వాపిని ఊది జీవింపచేసిన యేసు స్వామి, ఇదిగో నాయనా నీ బిడ్డలు నీ సన్నిధిని వెతుక్కొని వచ్చి వాక్య పరిచయం చేసిన వాక్యాన్ని విని ఈరోజు తెలియని ఎన్నో రహస్యాలను వాళ్ళు నేర్చుకున్నారు తండ్రి. మేము పుట్టినదే నీ గురించి, మేము పుట్టినదే నీ చిత్తాన్ని నెరవేర్చడానికి, నేను పుట్టినదే నీ వాక్య పరిచయం చేయడానికి, నేను పుట్టినదే నశించిపోయే ఆత్మను కాపాడడానికి, నేను పుట్టినదే దేవుడు లేడు అన్న వారికి దేవుడు ఉన్నాడు అని తెలియపరచడానికి, ఆమేన్.
ఈ రోజు ఈ రాష్ట్రాన్ని నేర్చుకున్నాను నాయనా. నా పుట్టుక ఒక అర్థం ఉంది తండ్రి, నేను పుట్టింది నీ చిత్తాన్ని నెరవేర్చడానికి. అవునైనా ఇక మీదట నేను ఈ లోకమైన ఆశ్రంలో పడిపోకుండా ఈ లోకమైన ఆశ్రంలో వదిలి తక్షణమే ఈ నిమిషమే దైవ వాక్కును మోసుకొని దైవ వాక్కు పరిచయం చేసుకుంటూ ఎంతో మంది బిడ్డల్ని కాపాడుతూ నేను ఉట్టి చెదులతో నీ దగ్గర రాకుండగా ఆత్మీయగా ఎన్ని ఆత్మలను తీసుకొని వచ్చాను ధైర్యంగా సమాధానం ఇవ్వడానికి పరలోకానికి తిరిగి వచ్చేలా దీవించమని సర్వశక్తి గల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Amen. 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 Amen.